హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యూహాల్లో భాగంగా మన భారత్లో స్పీడ్ ట్రైన్స్ని పెంచడం అనేది జరుగుతోంది. సో అందులో భాగంగా సెమీ హై స్పీడ్ ట్రైన్, అంటే బుల్లెట్ ట్రైన్ కాకుండా మామూలు ట్రైన్కే కొంత స్పీడ్ని జోడించి సెమీ హై స్పీడ్ ట్రైన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి ప్రాజెక్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ నడుస్తోంది. ఇక రెండో ప్రాజెక్ట్ వస్తే ఆర్ఆర్టీఎస్ కారిడార్, అది కూడా త్వరలో పట్టాల మీదకి ఎక్కబోతోంది. ఇక మూడోది పూణే నాసిక్ సెమీ హై స్పీడ్ ట్రైన్, ఇది కూడా రంగంలోకి దిగబోతోంది. అయితే మొదట్లో అనుకున్న ప్రకారం 2027కు ఇది పట్టాలెక్కుతుంది అనేది అటు రైల్వే శాఖ చెప్తున్న మాట. కాకపోతే దాన్ని కుదించి 2024లోనే ఇది పట్టాలెక్కాలి అనే ప్రణాళికను రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టు యుద్ధ ప్రాతిపదికన దీన్ని ఏర్పాటు కూడా చేస్తున్నారు. పూణే నుంచి నాసిక్ రోడ్డు వరకు స్టేషన్స్ మీదుగా వెళ్తూ ఉంటుంది. 6 ట్రైన్లు తయారు చేస్తారు. ట్రైన్కి 6 కోచులు ఉంటాయి. అలా 6 ట్రైన్లు, 450 ప్యాసింజర్స్ ఒక ట్రైన్లో వెళ్తారు. దీనికి 4G అండ్ 5G కనెక్టివిటీస్ రెండూ ఉంటాయి. 160 కిలోమీటర్స్ పర్ అవర్ దీని స్పీడ్, అంటే 160 కిలోమీటర్లు గంటకి ప్రయాణం చేస్తూ ఉంది. నిజానికి దీన్ని టెస్ట్ చేసినప్పుడు మాత్రం 180 కిలోమీటర్స్ పర్ అవర్ టెస్టింగ్ జరిగింది. సో రెగ్యులర్ స్పీడ్ మాత్రం 160 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. సో 20 కిలోమీటర్స్ గ్రేస్ ఉంటుంది. ఆ రకంగా ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్ 2024లో పట్టాలెక్కబోతుంది అని తెలుస్తోంది. నిజానికి ఇదొక బుల్లెట్ ట్రైన్ ఫీచర్సు, ఒక కాస్ట్లీ ఏరోప్లేన్లో ఎలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో అలాంటి ఫీచర్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా దీనికి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ ట్రైన్లో కూర్చొని ప్రయాణిస్తుంటే అదేదో ఏరోప్లేన్లో మనం ప్రయాణిస్తున్నాము అన్నట్టుగా ఉండే ఎక్స్పీరియన్స్ని ఈ ట్రైన్కి కల్పిస్తున్నారు. అండ్ ఆ స్పీడ్ మన యొక్క బాడీని డిస్టర్బ్ చేయకుండా వెళ్తుంది అనే విధంగా దాని యొక్క ఫిజిక్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో 2024 వరకు మనం ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్ ఎక్కాలంటే ఆగాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.